జిఎం ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, తెల్లవారుజాము నుండే దేవాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన వేద పండితులు. నందివేడ మండలంలో నకిలీ పోలీసులు హల్చల్. తక్షణమే స్పందించిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపిన సిఐ అబ్దుల్ నబీ. కోలాహలంగా కేపిఎల్ T20 క్రికెట్ పోటీలు, పోటీల్లో తలబడ్డ పలు జట్లు. గుడివేడ పట్నం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివేడ పట్నం వాస్వి చౌక్ వద్ద గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉగాది పర్వదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వేద పండితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ పోకూరి మోహన్రావు, కార్యదర్శి తిరువీధి శ్రీరాములు, సభ్యులు తిరుపతయ్య, కేబి తిలక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రేయకాందాయ కళ్యాణ నిదయ నిదయర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్త మహాశీలారా, మన ఆర్యవైశ్య కళ్యాణ మందిర ప్రాంగణం ఏం చేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈ రోజున పలవనామ సంవత్సర కార్యక్రమం కాబట్టి ఈరోజు శ్రీవారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 శ్రీవారి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క తులసి దళములతో సహస్రనామార్చన అత్యంత విశేషంగా జరపబడుతుంది. కావున భక్తాలు 11 మంది కూడా శ్రీవారిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పాత్రలుగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గుడివేడ రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ అబ్దుల్ నబీ మీడియా సమావేశం నిర్వహించారు. నందివేడ మండలంలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. మండల కేంద్రమైన నందివేడ గ్రామంలో సోమవారం రాత్రి పోలీసులమంటూ గొర్రెల కాపులను బెదిరించిన నకిలీ పోలీసులు వారి వద్ద నుండి గొర్రెలు, 1000 రూపాయల నగదులను దోచుకెళ్లారు. నకిలీ పోలీసుల వ్యవహారంపై బాధిత గొర్రె కాపరులు మంగళవారం ఉదయం మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందించిన వెంటనే తక్షణం స్పందించిన నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. గొర్రెల కాపరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా నకిలీ పోలీసులుగా బెదిరించిన 4 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ అబ్దుల్ నబీ తెలియజేశారు. నకిలీ పోలీసుల వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను గుడివేడ రూరల్ సర్కిల్ సిఐ అబ్దుల్ నబీ ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన వెంకన్న బాబు అనే అతను గొర్రెల కాపరిగా ఉంటాడు. దాదాపు 600 మందం తీసుకుని నిన్న రాత్రి 2 గంటల సమయంలో జనార్దనపురం నుంచి 2 అవర్స్ పెదపాడే వెళ్తా నందివాడ సెంటర్ దగ్గరికి వచ్చేసరికి 2 మనుషులు బైక్ మీద వచ్చి ఏఎస్ఐ అని అలాగే అడ్కాన్స్ అని పోజ్ ఇచ్చి అతని దగ్గర ఉన్న ఏదైతే గొర్రె పిల్లకి దెబ్బ తగిలిందని మూట కట్టుకుని ఆ గొర్రె పిల్లని మధ్యలో బండి దగ్గర పెట్టుకున్నాడో దాన్ని గంజాయి మూట అని చెప్పేసి అతన్ని ఇబ్బంది పెట్టి అతని దగ్గర నుంచి ఆ గొర్రె పిల్లని అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న జోబులో క్యాష్ 1000 రూపీస్ని ఇచ్చేసుకుని వెళ్ళడం జరిగింది. దాని మీద తెల్లారగట్ల 6 గంటలకి అతను కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే ఆ కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకి దానికి సంబంధించిన ముద్దాయిలైనటువంటి నందివాడ గ్రామానికి చెందిన పూర్ణ, జగదీష్ అలాగే వారికి సహకరించిన మరో 2 కూడా మా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చూపించి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలిస్తాం. జరిగిన ఏదైతే ఘటన ఉందో దాన్ని బేస్ చేసుకుని కొంతమంది వాట్సాప్ గ్రూప్లో డిఎస్పీ అని ఇంకో పేరేదో వాడారని చెప్పేసి అలాగే ఎంత కొంతమంది రాజకీయ నాయకులు ఏదో దాన్ని ఇచ్చేయాలని ట్రై చేస్తానని చెప్పేసి కొంతమంది వాట్సాప్ గ్రూప్లో అసత్య ప్రచారం చేయడం జరుగుతుంది. అదంతా అవాస్తవం. పోలీసు వారు ఇన్ టైంలో వాళ్ళు వచ్చిన కంప్లైంట్ తీసుకుని దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే వితిన్ నో టైం వాళ్ళని మా కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం. గుడివేడ పట్నం ఎన్టీఆర్ స్టేడియంలో కొడాలి ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్ పోటీలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గుడివేడ పట్నం ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న కొడాలి ప్రీమియర్ లీగ్ కేపిఎల్ T20 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పూల్ బి పోటీలు ప్రారంభమయ్యాయి. పూల్ బి పోటీల ప్రారంభం తొలి మ్యాచ్లో పశ్చిమ గోదావరి జట్టుపై గుంటూరు జిల్లా జట్టు విజయం సాధించింది. విజయవంతంగా జరిగిన పూల్ ఏ మ్యాచ్లో ప్రకాశం జిల్లా జట్టు ఇప్పటికే సెమీఫైనల్ చేరినట్లు
కేపీఎల్ క్రికెట్ పోటీల నిర్వాహకులు మెరుగుమాల కాళీ తెలియజేశారు. పూల్ బిలో పాల్గొన్న జట్లలో పలువురు రంజీ క్రీడాకారులు పాల్గొంటారని కాళీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేపీఎల్ క్రికెట్ పోటీల కన్వీనర్ పాలేటి చంటి, సభ్యులు పటన్ బాజీకర్, సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ సాధన జరుగుతున్న కొడాలి ప్రీమియర్ లీగ్ పూల్ ఏ దశ విజయవంతంగా ముగిసింది. అలాగే పూల్ బి నుంచి మొదలైంది. పూల్ బిలో కడప, నెల్లూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే గుంటూరు జిల్లాలు, నాలుగు జిల్లాలు ఆడుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు వర్సెస్ ఈస్ట్ గోదావరి మొదటి మ్యాచ్ ఆడే పూల్ బిలో. ఆల్రెడీ మనకు తెలుసు పూల్ ఏ నుంచి ప్రకాశం జట్టు సెమీస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆడుతున్న గుంటూరు వర్సెస్ ఈస్ట్ గోదావరిలో తొలి మ్యాచ్ చాలా రసోత్తరంగా సాగింది. చివరికి గుంటూరు విజయం సాధించింది. మధ్యాహ్నం కడప నెల్లూరు మ్యాచ్ ఉంది. అది కూడా కడప నుంచి కూడా చాలా చక్కటి ప్లేయర్స్ వస్తున్నారని తెలిసింది. అంటే కడపలో ఒక అతిపెద్ద క్రికెట్ అకాడమీ ఉంది. సో అకాడమీ ఎక్కడ ఉంటే అక్కడ ప్లేయర్స్ చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ తయారవుతారు కాబట్టి. అలాగే నెల్లూరు కూడా చాలా చక్కటి టీం ఉంది. మధ్యాహ్నం కూడా ఈ మూడు రోజులు ఈ నాలుగు టీముల మధ్య జరిగే మ్యాచ్లు చాలా రసోత్తరంగా సాగుతాయి. అలాగే కొడాలి అండ్ కొల్లి ఎలెవెన్స్ జట్టు, అంటే మన ఆర్గనైజింగ్ కమిటీ తరఫున జట్టు మూడో పూల్లో ఉంది. అది 17 కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మదిగా పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి చౌక్ సెంటర్లో మజ్జిగ పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో గుడివేడ పట్టణంలోని వాసవి చౌక్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కొనకల్ల సీతయ్య మజ్జిగ పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నేడు మజ్జిగ పంపిణీ శిబిరాన్ని నిర్వహించినట్లు కొనకల్ల సీతయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవోపార్ రాష్ట్ర నాయకులు కేబీజీ తిలక్, ఆర్య వైశ్య కళ్యాణ మందిర అధ్యక్షుడు పోకూరి మోహన్రావు, కార్యదర్శి తిరువీధి శ్రీరాములు, పట్టణ ప్రముఖులు బోగారపు తిరుపతయ్య, పరస నరేష్ మోహన్, వాకస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరినీ కూడా చివరి ఇబ్బంది పెట్టింది. అలాగే రెండోసారి కూడా ఈ సంవత్సరం కూడా వస్తుందని చెప్పి వస్తుంది కూడా. ఈ ప్లవనవ సంవత్సరంలో మరి దేవుడి దయ వల్ల, శ్రీవారి వెంకటేశ్వర దయ వల్ల అందరూ బాగుండి, మరి కణం రాకుండా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా స్వాగతం తెలియబోరు మా టచ్ తరఫున కూడా. మరి ఈరోజు మా టచ్ తరఫున మా అమ్మగారు, మా నాన్నగారు కీర్తిలు కొనగొడ సుబ్బారావు, మా అమ్మగారు కొనగల మహాక్షేత మహాలక్ష్మి గారు జ్ఞాపకార్థం మరి వచ్చే భక్తులకి మరి మధ్య కేంద్రం ఏర్పాటు చేశాము. ఈ మధ్య కింద ఏర్పాటుకి మరి గుడివాడ పట్టణం ప్రజలందరికీ కూడా ఈ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ఆవోపా తరపున ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కొనకల్ల సీతయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ గారు తరపున సీతయ్య గారు మధ్యగ కేంద్రాన్ని ప్రారంభించడానికి చేస్తున్నారు. మరి సీతయ్య గారు వారి ట్రస్ట్ ద్వారా కూడా ట్రస్ట్ చేపట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక పెద్ద ఆర్గనైజేషన్ కంటే కూడా మించి వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారికి పేరు రావడం, వాళ్ళ ట్రస్ట్ పేరు రావడం కూడా కాకుండా మరి మన సంఘ సభ్యులందరికీ కూడా మా మంచి పేరు తీసుకొస్తున్నారు వారు చేసిన సేవల వలన. అలాగే మరింత సేవలు చేయాలని వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఈ అవకాశం ఆర్వేసీలు కూడా పట్టభజలందరికీ శుభాకాంక్షలు తెలియపోతున్నాం. ఆరోజు కళ్యాణ నిర్మాణ సంఘంలో శ్రీ కళ్యాణ వెంకట దేవస్థానం కొనకల్ల సీతయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు మీద సేవాకరణ చేస్తున్నారు. వేసవకాలం రాగానే సీతయ్య గారు అంటారు శాసకాలం వచ్చిందండి, ఎప్పుడు పోతాం ముందు నుండి ఫస్ట్ స్టార్టింగ్ 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆయన ఇస్తున్నాడు. మిగతా తాతల శాఖను తీసుకొని ఈ 2 నెలలు మాత్రం మధ్య పొందుతుంది. శనివారం శనివారం అందరికీ ధన్యవాదాలు. గుడివేడపట్నం వలివెత్తిపాడు గ్రామంలో జనసేన నాయకులు ఆర్కే ఆధ్వర్యంలో ఉగాది పండగ కార్యక్రమాలను నిర్వహించారు. ఉగాది పండగ పర్వదినాన్ని అగ్ని ప్రమాద బాధితుల వద్ద జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని జనసేన నాయకులు ఆర్కే తెలియజేశారు. గుడివేడపట్నం వలివెత్తిపాడు గ్రామంలో ఇటీవల అగ్నికి ఆహుతి సర్వం కోల్పోయిన బాధితులకు జనసేన నాయకులు ఆర్కే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాది పండగ దినం పురస్కరించుకొని బాధితులకు అన్ని రకముల రుచులు కలిగిన ఉగాది పచ్చడిని, వారికి కొత్త బట్టలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ
ప్రతి వారు ఈ నూతన సంవత్సరాన్ని వారి కుటుంబాలతో జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ అగ్ని బాధితులకు మేమున్నామని భరోసా ఇచ్చి వారితో పండగ చేయడం జరిగిందన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సంస్థ ప్రెసిడెంట్ గోపిక గారు, జనసేన వీర మహిళ అరుణ, అనుష, శైలజ గారు మరియు ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం అయ్యప్ప, చరణ్, పవన్, రామకృష్ణ, ప్రభ, జగదీష్, సతీష్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. చాలామంది ఉగాది పురస్కారాలంటే మన కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ, మన తల్లి తండ్రి, మన పిల్లలు అనే కాన్సెప్ట్తో చాలామంది పండగ జరుపుకుంటారు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి, అగ్నికి ఆహుతయ్యి నాలుగు కుటుంబాలు నిరసనలిపి దేవుడా రామచంద్ర అని ఒక చెట్టుకాడ, వాళ్ళకి ఎండనక వాననక చల్లనక పాపం చెట్టుకాడ నిరసనలయ్యి ఉంటే ఆఖరికి బంధువులే లేకపోతే ప్రజానాయకులే ఎవరు అమ్మా ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించకపోవడం మన దౌర్భాగ్యం. కానీ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని గుడివాడపట్నం జన సైనికులు వీళ్ళ దగ్గర దగ్గర 10 రోజుల ముందు ఇల్లు కాలిపోయిన కాడి నుంచి ఇప్పటికి 4 పర్యాలుగా వచ్చి అమ్మ మేమున్నామని భరోసా ఇచ్చి వాళ్ళకున్న దాంట్లో ఎన్నో సేవా కార్యక్రమం చేసుకుంటూ అలాగే ఈరోజు పండగ సందర్భంగా ఉగాది పచ్చడితో వీళ్ళకి తీపి వగర చేదుతూ అన్నింటితో పచ్చడి పెట్టి అమ్మ మా ఇంట్లో పండగ ఎలా చేసుకున్నావో మీ ఇంట్లో ఒక కన్న కడుగులాగా నేను పండగ చేసుకుంటా వచ్చానని చెప్పి వీళ్ళందరికీ కట్టుబాట్లు ఇచ్చి అలాగే స్వీట్లు ఇచ్చి పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకొక అవకాశం చెప్తున్నానండి, వీళ్ళకి మాత్రం మంచైనా చెడైనా నా కడ వరకు వీళ్ళకి వెన్నంటి ఉండి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే నా వెన్నంటి వచ్చిన నా జనసేన మిత్రులు కానీ, మా చెల్లెలకు కానీ, మా అన్నదమ్ములకు కానీ, అందరికి కానీ, అలాగే ముఖ్యంగా మన ఆదరణ సేవా సంస్థ ప్రెసిడెంట్ గారైన గోపిక గారు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఆయన కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి వీళ్ళకి సామాగ్రి అందజేయడం జరిగింది. మళ్ళీ మేము వెళ్తున్నాం అంటే ఆయన పండగను చూసుకోకుండా వచ్చి వీళ్ళందరికీ అలాగే మేము ఉన్నామని భరోసా ఇచ్చడం జరిగింది. అలాంటి వ్యక్తికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న సేవా సంస్థ చాలా ఉన్నాయి, ఒకసారి వీక్షించండి, వీళ్ళ పరిస్థితి చూడండి. చూసి మీకున్న దాంట్లో మీ ఆస్తులు అడగట్లా, అంతస్తులు అడగట్లా, ఎందుకంటే చాలా సేవా సంస్థలకి చాలా ఫండ్లు వస్తాయి. ఎందుకంటే 10 మంది కలిస్తే 10 రూపాయలు అవుతాయి, ఆ 10 రూపాయలు వచ్చి అమ్మ మేమున్నామని చెప్పి వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాం. ఇంకా మీరు ఎందుకంటే పండగలకి పార్టీలకి చాలామంది బాగా ఖర్చు పెడుతూ ఉంటారు, మీ ఖర్చు మన మాటలో 1% వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గుడివాడ జనసేన పార్టీ కానీ, గుడివాడ జనసేన కానీ చాలామంది యువత అంటే ఎన్నో ఇంటికి ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంటు చాలా చాలా సినిమాలకు బ్యానర్లకు కానీ పెద్ద పెద్ద ర్యాలీలు కానీ చేస్తూ ఉంటారు. కానీ గుడివాడ పట్టణ జనసేనకి మాత్రం ఆకలి అనేవాడికి అన్నం పెడతారు, సేవ అనేవాడికి సేవ చేస్తారు, కష్టం అంటే నేను ఉన్నాను ప్రోత్సహిస్తారు. అలాంటి వారే నిజమైన జన సైనికులు. కేవలం మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల సిద్ధాంతంలో మేము నిడవడుచుకుంటూ ఇలాంటి వర్క్ చేస్తున్నామమ్మా. మేము కావాల్సింది వీళ్ళందరికీ వీళ్ళందరూ ఓట్లు అక్కర్లా, ఆడంబరం అక్కర్లా, అయ్యేమీ అక్కర్లా, మాకు కేవలం వీళ్ళందరికీ మేము కోరుకున్నది ఒకటమ్మా, వీళ్ళ ఆశీర్వాదం కోరుకునే మేము ఇంత వర్క్ చేస్తాం. దయచేసి గుడివాడ పట్టణ వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, థ్యాంక్ యూ. ఆర్కే గారు, ఈరోజు ఇంట్లోనే మనం పండగ చేసుకోవడం కాదు, మరి ఇల్లు కాలిపోయిన నిర్భాగ్యులు అయి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పండగ చేసుకుని వాళ్ళకి ఉగాది పచ్చడి తినిపించి వాళ్ళకి వస్త్రాలు మానవ సేవ అన్నీ ఇవ్వాలి. ఈరోజు మన వంతు సహాయం కానీ నాలుగోసారి ఆయన సహాయం చేయడంలో ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆయనతో పాటు ఇక్కడికి తీసుకొచ్చి ఈ సేవా కార్యక్రమంలో ఆయన ఆర్కే గారితో పాటు మేమందరం పాల్గొన్నాము. ఆయన మంచి మనసుకి ఎన్నిసార్లు మరి ధన్యవాదాలు చెప్పినా తక్కువేనండి, ఎందుకంటే ఇంట్లోనే ఉగాది చేసుకుని తిని ఇంట్లోనే నీడలో ఉండాలి, ఏసీ రూమ్లో ఉండాలనుకునే ఈ సమయం మధ్యాహ్నం సమయం అయినా సరే ఎండలో పడి అంత దూరం నుంచి మరి ఈ వలితపాడు గ్రామం కాలువగట్టు మీద కాలిపోయిన ఇవాళ ఇళ్ల దగ్గరకు వచ్చి ఇంత సహాయం చేస్తున్నారంటే నిజంగా ఆర్కే గారు చాలా చాలా ధన్యవాదాలండి మీకు. నిజంగా ఇంత మంచి మనసు కోట్లున్న వాళ్ళకి కూడా ఉండదండి ఈ మనసు. నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్, ఈ నూతన సంవత్సరం రోజు మీకు బాగా ఉండాలి, మీకు కూడా వ్యాపార ప్రాప్తి కలగాలి, ఆయుర ఆరోగ్యాలు కలగాలండి. ఆయన చల్లగా ఉంటే ఇంకో 10 మందికి ఆశ్రయం చేస్తారు కాబట్టి ఆయనకి మనం అందరం కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఆర్కే గారికి, వచ్చిన మిత్రులందరికీ కూడా నా ధన్యవాదములు. ఇల్లులు కాలిపోయిన వాళ్ళకి మన ఆర్కే గారు కొత్త వస్త్రాలు ఇచ్చి పండగని వాళ్ళ మధ్యన జరుపుకోవడం కోసం మేమందరం వచ్చాము.
అలాగే ప్రతి ఒక్కరు వీళ్ళకి చేయూతను ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఆర్కే గారు ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నారు, ఇంకా ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఉగాది శుభాకాంక్షలు. మాకు ఏ ఆధారం లేదు, మీరు వచ్చి నిట్టనెల నిండు కాలిపోయినాయి, ఇంకా ఆధారం లేదు. ఆర్కే నాయుడు మా కన్న కొడుకులాగా వచ్చి 4 సార్లుగా వచ్చి సహాయం చేశారు, ఇంకా మా చాలా మంది కాడ వచ్చారు. మాకు ఉండ ఊళ్ళో వాళ్ళు కాడ మాకు ఎవరు సహాయం చేయలేకపోయారు. మీ ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు. మేము ఏమని చెప్పమండి, ఒళ్ళు పొంగిపోయిందండి, ఇంకా మాటలు రాటలు లేవు మాకు. అసలు ఏమో ఎన్నో మాటలు మాట్లాడుకోవాలనుకున్నాం, కానీ ఆయన చూసి నాయకుడు ఏంటో మాకు నాయకుడి కన్నా ఎక్కువగా ఉన్నాడండి. ఇంకా అమ్మ నువ్వు ఓటేస్తే ఆ నాయకుడికి వేయాలమ్మా, నువ్వు ఆయనే నువ్వు గెలిపియాలమ్మా అంటున్నాడు మా ఓడు. అంటే నేను అవన్నీ కాదు నాన్న, అసలు ఎంతో ఆయన గొప్పోడో మరి ఏంటో, అసలు మన కొడాలి నాని ఉన్నాడంటే ఇంతవరకు అడ్రస్ లేడు, ఎన్ని దగ్గరికి వెళ్ళి పలకరిస్తే చూద్దాం పదండి అని అన్నాడు, కానీ ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు ఏంటి చూద్దామా, ఏంటి ఏమైపోయారని ఇంతవరకు 20 రోజులైంది. దిక్కు మహా ఏమీ లేదండి, కాలో కట్టిన ఉన్నాము, కాలో కట్టిన చెట్ల కింద ఉన్నాము. ఒక పక్షులు అన్నా ఉంటాయి కానీ మేము మహా మరీ మాకు పక్షులు కన్నా ఉన్నాయండి, నేను మాకు దక్కగా లేదండి. అన్నీ కాలిపోయి అన్నీ ఉన్నాము, కూలర్ కానీ ఫ్రిడ్జ్లు కానీ డబుల్ కట్ మంచాలే కానీ అన్నీ నాశనం అయిపోయినాయండి. మేము ఎవరికి చెప్పుకోమండి, పాపం ఆయన ఆర్కే నాయుడు గారు వచ్చి ఆ బీమే కానీ ఆయనకు బట్టలు తీసుకొచ్చి ఈత. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, తెల్లవారుజాము నుండే దేవాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన వేద పండితులు. నందివేడ మండలంలో నకిలీ పోలీసులు హల్చల్. తక్షణమే స్పందించిన పోలీసులు 4 యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపిన సిఐ అబ్దుల్ నబీ. కోలాహలంగా కేపిఎల్ T20 క్రికెట్ పోటీలు, పోటీల్లో తలబడ్డ పలు జట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.